నేను అనే మిథ్య నేను అంటే ఏమిటి అది ఒక వ్యక్తి శరీరమా లేక ఆత్మ కంటికి కనిపించే శరీరం ఎప్పటికైనా మాయమయ్యేదే కాబట్టి అలా అంతం కానటువంటి ఆత్మ మాత్రమే నేను అన్నది భారతీయ చింతనలోని ప్రధాన విషయం ఈ ఆలోచనను మరికొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఒక చిత్రమైన సత్యాన్ని కనుల ముందు పరిచాడు కనుపర్తి అబ్బయా మాత్యుడు తన రచన కవిరాజ మనోరంజనములో ఓర్వశి పురూరవులకు సంబంధించిన కథ ఇతివృత్తంగా కలిగినది కావడం వలన ఈ కావ్యానికి పురూరవశ్చరిశ్చత్రము అని మరొక పేరు కూడా ఉంది కథ ప్రారంభంలోనే ఒక సందర్భంలో పురూరవునికి నారద మహామునికి మధ్య వేదాంతపరమైన సంభాషణ జరుగుతుంది దేహముగా దేహము తాగానని నిజమూహింపగా నేర్చినట్టి అత్తమునకు దేహునకైన బాంధవ దేహంబులు మిథ్యలనుచూ తెలియడ తెలియబడవే అంటాడు నారదుడు తన దేహమే తాను కాదు మిథ్య అన్న నిజాన్ని అర్థం చేసుకున్న ఉత్తమునికి తనకు రోజువారీ జీవనంలో మానవ సంబంధాల కారణంగా దగ్గర వాళ్ళైన బంధువుల దేహాలు మాత్రం వాళ్ళు కాదు అవి కూడా మిథ్యలే అన్న నిజం అర్థం కాదా అన్నది అబ్బయా ఉపయోగించిన తర్కం తాను మిథ్యాని అని గుర్తించిన వానికి లోకమంతా మిద్య అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఆ కారణం చేత ఒక వ్యక్తి తాను మిథ్యాని అని నిర్ధారణకు రావడమే ముఖ్యం ఇదే అత్యంత కష్టమైనది ఆ స్థితిని దాటిన వాడికి అంతా తన ప్రతిబింబాలయాన్ని తెలుసుకోవడానికి నిర్ణయించుకోవడానికి ఏమి అడ్డంకి వస్తుంది ఏమీ రాదు కనుక మనిషి ముందు దాటవలసింది నేను అనే మిద్యను ఆధ్యాత్మిక వర్తనాలలో అందరూ గుర్తించి మననం చేసుకోవలసిన మొదటి మాట ఇది